ఫోటోగ్రఫీ గత శతాబ్ద కాలంలో మనిషి కనిపెట్టిన అన్నింట్లో అత్యున్నత అద్భుతమైన విషయం ఏదైనా ఉంది అంటే అది కెమెరానే. ఒక్కసారి కెమెరా లేని ప్రపంచాన్ని ఊహించుకోండి, కళ్ళున్న గుడ్డివారిలాగా మారిపోతామేమో మనమందరం. అవును మరి, ప్రపంచంలో వింతలు విశేషాలు అన్నిటినీ మనం ఎక్కడ ఉన్నా కళ్లకు కట్టినట్టు చూపించే ఈ కెమెరా లేనిదే మన జీవితం ముందుకు సాగడం చాలా కష్టం. ప్రతి చిన్న పనికి కెమెరాను వాడడం ఈ రోజుల్లో సర్వసాధారణ విషయంగా మారిపోయింది. విశ్వంతరాలను చూడాలన్నా, కళ్లకు కనపడనంత చిన్నగా ఉన్న జీవరాశులను చూడాలన్నా కూడా ఈ కెమెరాలు ఉండాల్సిందే. మన జీవితాన్ని ప్రతి క్షణం అలా కెమెరాల్లో బంధిస్తూ మరపురాని అనుభూతుల్ని ఎప్పటికీ మనతోనే ఉండిపోయేలా చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ఆ ఫోటోలు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఫోటోగ్రఫీ అంటే ఏదో కెమెరా చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీస్తే సరిపోతుందిలే అనుకుని తీసేస్తే సరిపోదు. ఫోటోలు తీయడం కూడా ఒక ఆర్ట్ లాంటిది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఫోటోలు తీస్తే అవి ఘోరంగా ఉంటాయి. అలాగే కొన్ని ఫోటోలు అసలు మనం గుర్తుపట్టలేని విధంగా ఉంటాయి. ఒకసారి ఆ ఫోటోల్ని మీరే చూడండి, అర్థమవుతుంది. కొన్ని భయంకరంగా కూడా ఉన్నాయి. జాగ్రత్త మరి. ఈ ఫోటోలో తప్పేముంది అనుకుంటున్నారా? ఒకసారి ఆ పిల్లోడు వెనక ఉన్న అద్దాన్ని చూడండి. ఎవరిది పట్టుకున్నారో తెలియట్లేదా? సరిగ్గా చూడండి. పాపం పిలక అనుకుంటే పొరపాటే, అదొక మనిషి తల. ఇది మీరు గమనించారా? క్లాసులోకి ఎవరు వచ్చేసారో చూసుకోండి. మూడు కాళ్ళు లేవు మాస్టారు, సరిగ్గా చూడండి. కరెక్ట్ గా చూడండి, సడన్ గా చూస్తే గుండె ఆగిపోగలదు. ఆయనేమో మైక్రోసాఫ్ట్ అధినేత, వాడేది మాత్రం యాపిల్ ల్యాప్టాప్. జుట్టు కాదు, అది సాలీడు. పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఏమైందో. ఇక్కడ పిల్లి ఎక్కడైనా మీకు కనిపిస్తోందా? పాపం పిల్లుడు చెయ్యి అంత పెద్దగా అయిపోయిందేంటి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.